యేసుప్రభా, దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉండగా మీ మనసును కుమ్మరించండి, రక్షణ మారు మనసు దయచేయండి, మీ వాక్యం వినే వారందరికీ కృపను దయచేయండి. యేసునామంలో చిన్న ప్రార్థన అడిగి వింటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మా తండ్రి గారు వాక్య సందేశము అందిస్తారు. ప్రభునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దయచేసి అందరూ మీరున్న స్థలంలో తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపకల దేవ, నాయన ఈరోజు ప్రభువా, ఇదిగో తండ్రి గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువా నీ యొక్క మాటలు ధ్యానిస్తుండగా తండ్రి నీ వాక్యం ఉన్నటువంటి శక్తిని జీవను ప్రభువా ఇదిగో తండ్రి మాకు అందించండి తండ్రి. మీ కృపధార ప్రభువా ఇదిగో సిలువలో పడినటువంటి శ్రమల ధ్యానాలను ప్రభువా ఇదిగో తండ్రి మేము చేసుకుంటుండగా మమ్మల్ని దర్శించి ఈ యొక్క 7 మాటల ద్వారా ప్రభువా మా జీవితంలో అనేక విషయాలు నేర్చుకొని నాయన నీ యొక్క నామను బట్టి బలమైనటువంటి విశ్వాసం కలిగి నీళ్ళు జీవించడంలో కృప దయచేయమని ఏ స్నానంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా గుడ్ ఫ్రైడేను జ్ఞాపకం చేసుకుంటూ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా సర్వాధికారైనటువంటి దేవుడు ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఈ చివరి మాటలను గొల్గొతా కొండపైన పలుకుతున్నటువంటి చివరి 7 మాటలను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. సిలువ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది దేవునికి పాపి అయినటువంటి మానవుడు సంధించుకున్నటువంటి ఏకైక స్థలము. అలాగనే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుడు కలుసుకునేందుకు సిలువ తప్ప వేరొక చోటు లేదని మనము గమనించాలి. మన దృష్టిలో సిలువకు అర్థం ఏమిటంటే కేవలము కొయ్యం రాణులాగా మనము చూస్తూ ఉన్నామా? ఈ యొక్క సిలువ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది రోమీలు నేరస్తులను క్రూరంగా హింసించి చంపేటువంటి ఒక ప్రక్రియ. అది ఆ యొక్క చంపబడినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఆ యొక్క సిలువలో చనిపోతాడు. కానీ యేసును గురించి మాట్లాడుచున్నప్పుడు మనం కేవలం కొయ్య ఆకారమును కూర్చి కాదు, కానీ సిలువ మీద యేసు యొక్క మరణం గురించి మనము మాట్లాడుకొనిచున్నాం. ఈరోజు మనందరి కొరకు యేసు ప్రభు ఆ యొక్క కల్వరి సిలువలో ఆయన మరణమును గురించినటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఆయన పడేటువంటి శ్రమల గురించి ప్రవచించున్నాడు. వాడు గమనించండి, ఈ క్రీస్తు సిలువ దగ్గరకు వెళ్ళేటప్పుడు క్రైస్తవుడు ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎక్కడ శ్రమ పొంది ఉన్నాడు? గొల్గొతా కొండపైన శ్రమ పొంది ఉన్నాడు. గొల్గొతా కొండ ఎలాంటి ఆకారం ఉంటుంది? అది కపాలబడినటువంటి స్థలం అని వ్రాయబడింది. అనగా మానవుని యొక్క పుర్రె ఆకారమైనటువంటి ఆ యొక్క స్థలంలో యేసు ప్రభువును అక్కడ శిలువ వేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క కపాలమున్న స్థలంలో ఎచ్చు తగులిగినటువంటి ఆ యొక్క రాళ్ళు ముళ్ళు ఉన్నటువంటి ఆ స్థలంలో ఆయన శిలువను మోపించి ఆ యొక్క గొల్గొతా కొండపైకి ఆయన తీసుకుని వెళ్ళి శిలువనేసినారు. ఇక్కడ మనం గమనించినట్లయితే పిలాతు న్యాయ భవనము నుండి ఆ యొక్క కల్వరి శిలువ వేసేటువంటి గొల్గొతా వరకు కూడా పెద్ద జన సమూహము యేసుతో కూడా వచ్చారు. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభుకు శిలువ వేస్తున్నారు, ఆయనకు శిక్ష విధించినారని యెరూషలేము ప్రజలందరికీ కూడా ఆ యొక్క విషయము తెలిసిపోయింది. అందుకని అనేక మంది ఆ యొక్క స్థలానికి వచ్చినారు. వివిధ ప్రజలు అన్ని వర్గాలు చెందినటువంటి
బహు జన సమూహములు ఆ యొక్క శిలువ ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గర గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు పిలాతు న్యాయభవనము ద్వారం బయటకు రాగానే ఆయన గాయంతో కారుతున్నటువంటి రక్తంతో ఆయన భుజం పైన శిలువ కొయ్యను పెట్టారు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు నిజంగా యేసు ప్రభువుకు ఎంత ప్రయాస పెడుతున్నారు, ఎంత ఆయన్ను బాధ పెడుతున్నారో మనము గ్రహించవచ్చండి. మనం గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క గొల్గొతా కొండపైన యేసు ప్రభు శిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలను అటువైపు ఇటువైపు మరి ఇద్దరు దొంగలు కూడా శిలువ వేశారు. వాళ్ళనైతే తాళ్ళతో కట్టారు కానీ కాళ్ళు చేతులను. యేసు ప్రభును మాత్రం మనం గమనించినట్లయితే ఆయనను మరి ఆ యొక్క కాళ్ళు చేతులకు మేకులు తీసుకొచ్చి సుత్తి తీసుకొని పెద్ద పెద్ద శీలలను ఆ యొక్క సున్నితమైనటువంటి ఆయన యొక్క కాళ్ళు చేతులకు మరి ఆ మేకులు కొట్టి ఆ కొయ్యకు దిగగొట్టారు. ప్రాణం విలవిల్లాడుతుంది, తలడిల్లిపోతుంది, రక్తం కారుతుంది. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సమయంలో రక్షకుడు ఎలాగ గొనుగుడు లేదు, అలాగనే ఆయన నోరు కూడా మెదపలేదంట అంత గాయపరిచిన కానీ. ఆయన యొక్క ముఖము నిమ్మలంగా నిశ్చలంగా ఉంది. ఆయన నుదుటి మీద పెద్ద రక్తపు బిందువులు నిలిచాయి. ఆయన ముఖం మీద మృతు చెమటను తొడవటానికి జాలిగునేటువంటి ఆ చేతులు అక్కడ లేవండి. రెండు చేతులు అలాగా సిలువలో ఆ యొక్క మేకులు చేతులకు కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు అలాగ ఉండిపోయాడు. ఆ యొక్క రక్త బిందువులన్నీ అలాగనే ఆగిపోయాయి. ఆ రక్త బిందువులను తడపడానికి ఇదిగో ఆ యొక్క చెమట వచ్చేసింది. తొడడానికి ఎవరు కూడా జాలి చూపే చేతులు కనపరచలేదంట. కనీసము యేసు ప్రభువును చూచి సానుభూతి పరిచేటువంటి మాటలు కూడా కరువు అయిపోయాయంట. చూడండి, సైనికులు భయంకరమైనటువంటి వారి యొక్క కార్యాన్ని జరిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మరి తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. సిలువలో ఏడు మాటలు ఆయన పలికించున్నాడు. ఆ ఏడు మాటలు ఏమిటని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ విధంగా ప్రభువుని కష్టపెడుతున్నప్పుడు ఆయనను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకు పూర్వము ఈ భూమి మీద ఆయన శరీరమైన దినములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉందని ఆయన అంగీకరింపబడిన మాట హెబ్రీ రాసిన పత్రిక 5:7 ప్రకారం ఆయన జరిగించి ఉన్నాడు. అగస్త్యమనే వనములో తాను పొందబోయేటువంటి మహావేదనను ఆయన ముందుగానే యోచించాడంట. ముందుగానే తెలిసిన వాడై తనలో తాను బాధతో, అయ్యో వారు నన్ను కొరడాలతో కొడతారే, నా ముఖం మీద ఉమి వేస్తారే, ముళ్ళతో వల్లినటువంటి కిరీటం నా తలపై పెడతారే, నా యొక్క చేతులకు కాళ్ళకు మేకులకు సిలువలు కొడతారని, అలాగే నా యొక్క సిలువలు నన్ను అనాదిగా వేలాడదీస్తారని ఆయనకు ముందే తెలుసు. ఆయన ఆ యొక్క శరీర సంబంధించినటువంటి ఈ బాధను ఎలాగో భరించగలనని ఆయన నిజంగా దేవుని యొక్క సన్నిధిలో వాపోయి ఉండవచ్చు. ఆ యొక్క రాత్రి అంతా గస్యమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు, ఎంతో భారంతో ప్రార్థన చేశాడు. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగా యెషయా గ్రంథం 53:3 చెప్పినట్లుగా అతడు తృణీకరింపవాడును ఆను, మనుషుల వల్ల విసర్జింపబడినవాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతను ఎన్నిక చేయకపోతే ఎన్నిక చేయని వ్యక్తిగా అక్కడ యేసు ప్రభువును చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనం గమనించినట్లయితే ఒకవైపు ఆయన కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది, మరొక వైపు ఇతరులను చూసి ఆయన ఆదరణ కలిగించే మాటలు పలుకుతున్నాడు. నిజంగా ఈ కష్టకాలంలో ఈ బాధలు ఆదరణ మాటలు గమనిస్తే దేవుడు లోకములు ఎంతో ప్రేమించినటువంటి ఆ మాట స్పష్టంగా మనకు కనబడుతుందండి.
అక్కడ ప్రజలను ఆ కన్నీరు వచ్చినా బాధ వచ్చినా అని ఎంతో ఆయన మాటలతో ఆదరిస్తున్నాడు. నిజమే, విరిగి హృదయం గల వారికి దయగల మాటలు ఆయన యొక్క హృదయం నుంచి వస్తాయంట. ఆ సమయంలో ఆ యొక్క శిలువపై వేలాడుచున్నప్పుడు భరించలేనటువంటి బాధ, శరీరం అంతా గాయాలు, రక్త గాయాలు అయ్యాయంట. ఆ యొక్క గడిచిన రాత్రి అంతా కూడా ఏ మాత్రము కూడా ఆయనకు నిద్ర లేదంట. చూసారా, ఆయన్ను నిలబెట్టారు, ఆయన్ను కొట్టారు, ఆయన తల మీద ముళ్ళ కీటం పెట్టారు, చాలామంది ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన చూడండి, 9 స్థలాల్లో కండరాలన్నీ కూడా ఒకసారి చీల్చి వేస్తాయంట వారు కొట్టినటువంటి దెబ్బలు అలాంటివి. ఆయన వీపు ఎలా ఉంటుందంటే దున్నబడినటువంటి నాగటి రక్తము, నాగటి చాలవలే అయిపోయిన రక్తపు చారులన్నీ కనిపిస్తున్నాయంట ఆ యొక్క వీపు మీద. రక్తధారలు ప్రవహించు సాగాయంట. ప్రియుడు దేవుని బిడ్డలారు, ముళ్ళ కిరీటం ఉండి కాండ రక్తము ఇదిగో కనుబొమ్మల మీదుగా కారుచున్నవి. భరించలేని బాధ వల్ల ఆయన నీరసించిపోతున్నాడు. శరీరంలో కూడా శక్తి తగ్గిపోతుంది. మార్కు సువార్త 15:10-20, అలాగే కీర్తనలో 22 ప్రవచన నెరవేరినట్లు జనులు గుంపులుగా ఆయనను చుట్టి, ఆయనను చూచి, ఆయనను అపహసించి, దూషించి, ఆయనను బాధ పెట్టారంట. ప్రేటువంటి దేవుని వెళ్ళారా. అందుకనే కీర్తన గ్రంథం 69 దగ్గర వచ్చిన అంటున్నాడు, నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా ఆకృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటు కానీ ఎవరినూ లేకపోయేది, ఓదార్చి వారి కొరకు కనిపెట్టు కానీ ఎవరినూ కానరారని వాక్యలో చెప్పినట్లుగా యేసు ప్రభును కనికరించేవారు, యేసు ప్రభు యొక్క ఆ దుఃఖాన్ని చూసేవారు ఎవరు లేరు. కానీ ఆయనే తన యొక్క భరిస్తూ, వీరు కొడుతున్నప్పుడు, అవమానం చేస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు పలికేటువంటి గొప్ప మాటలంటే, తండ్రి వీరేం చేస్తున్నారో ప్రభువా, వీరికి తెలియదు, క్షమించమంటున్నాడు. చూడండి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అపహాస్యం చేసిన, ఆయన యొక్క హృదయాన్ని వారి బాధతో గురిచిపోయిన ఆయన ఆ జన సమూహములు ఆయన అపహసించి అవమానపరిచినప్పుడు ఆయన యొక్క హృదయము అలాగనే ఆ యొక్క ముళ్ళ కిరీటముతోనూ ఈటలతోనూ పొడవనటువంటి మరి ఆ యొక్క మాటలు ఎలాగున్నాయంటే, ఆ దేవుణ్ణి చాలా మరి హీనంగా చూస్తూ ఉన్నారు యేసు ప్రభుని. అందుకని అయినా లూకాస్ వార్తలో మనం గమనించినట్టు అవమానపరిచినటువంటి వారిని సైతం, తండ్రి వీరేమి చేయించున్నారో, వీరెరుగరు గనక వీరిని క్షమించమని తెలియజేస్తున్నాడు. అలాగనే మనము దేవుని యొక్క వాక్యం నుంచి 2వ మాట మనం గమనించినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనేను. లూకాస్ వార్త 23:42-43 ఈ మాట రాయబడుతుంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు నేరస్తులు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకరు సిలువ వేయబడ్డారు. మరి వీరిద్దరు కూడా ఇతరులతో కలిసి ఆయనను దూషించడము జరిగింది. అయితే మానవుని యొక్క స్వభావం ఎంత కఠినమైనదని ఈ యొక్క సంఘటన గురించి మనం ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే మరణ సమయంలో కూడా ఈ మనుషులు ఒక నూతన వ్యక్తిని నిష్కారణంగా దూషించడానికి వెనక తీయలేదంట. యేసుప్రభు వారికి కొత్త ఎవరో తెలియదు. అదే సమయంలో యేసుప్రభును చూశారు. ప్రజలందరూ దూషిస్తుంటే వీరు కూడా మరి యేసుప్రభుని దూషిస్తూ ఉన్నారట. సిలువైన ఇద్దరు దొంగలను పరిశీలించినట్లయితే వారి యొక్క జీవిత ఆఖరి గడిలో వారు ప్రాణం పోయే సమయంలో కూడా వారు తమను తాము నిర్దోషులుగా ఎంచుకుంటున్నారు. ఇక్కడ మనం గమనిస్తే నిర్దోషి దోషిగా ఎంచబడుతున్నాడు, అలాగనే దోషులు నిర్దోషులుగా వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఎంత ఘోరం ఎటువంటి విషయమో చూడండి. అయితే ఇక్కడ మనం గమనిస్తే కొంత సమయం గడిచిపోయేసరికి యేసు ప్రభు వారు ఆ పలికిన మాట, తండ్రి వీరేమి చేయించినారో, వీరు ఎరుగని గనక అన్నప్పుడు ఆ దొంగను ఆలోచించింది, ఈయన ఎవరో తండ్రిని వేడుకుంటున్నాడు, ఇదిగో ఈయన శక్తి కలిగిన వాడు, ఈయన ఒక పరిశుద్ధమైనటువంటి దేవుడని ఆ దొంగ మరి గుర్తించడం ప్రారంభమైంది. చూడండి, ఇదేంటి, ఈయన ఇంత బాధలో ఉండి కూడా నా దూషిస్తున్న వారిని ఆయన క్షమించమంటున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. వారి మీద కోపడకుండా వారిని క్షమించమంటున్నాడు, ఎవరైనా అనే ప్రశ్న ఆ దొంగలోనికి వచ్చేసింది. వెంటనే అంటున్నాడు, ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు, ఆయన తండ్రిని పిలుస్తున్నాడని చెప్పి ఆ యొక్క దొంగ
మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నటువంటి ఈయన పరిశుద్ధమైనటువంటి వాడు. చూచారా దేవుని యొక్క వాక్యంలో రాయబడి, చూడండి ఒక దొంగ నిర్ధారణ చేసుకుంటున్నాడు, ఇదిగో ఈయన పరిశుద్ధమైన వాడు, ఈయనను నమ్ముకుంటే నాకు పరలోక రాజ్యం వస్తుందని అనుకుంటున్నాడు. ఒక విషయం గమనించండి, సంఖ్యాకాండ 32వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, మీ పాపలు మిమ్మల్ని పట్టుకుని తెలుసుకున్నది. అలాగనే సామెత గ్రంథం 5:22వ వచనంలో అంటాడు, దుష్టులు దోషములు వాణిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశం వలన బంధింపబడును. సామెతల గ్రంథము 13:21లో అంటున్నాడు, కీడు పాపులను తరమును. ఈ మూడు ఈ దొంగల విషయంలో జరిగింది. ఇదిగో వారి యొక్క పాపము వదిగో వారిని పట్టుకుందంట, వారి యొక్క దుష్టుల యొక్క దోషములు వారిని చిక్కులు పెట్టాయి, శిలువలోనికి తీసుకొచ్చారు, శిలువ వేశారు. అలాగనే వారి యొక్క చేసిన కీడు వలన మరి వారు తరమబడ్డారంట, తరమబడ్డారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కృపగల ప్రభు అని యేసును చూసినట్లయితే ఆయన తను శిలువ వేసిన వారి కొరకు, ఆయన అపహసించిన వారి కొరకు, ఆయన దూషించిన వారి కొరకు, ఆయన శిలువలో ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు వేలాడేబడిన నేరస్తుడు కూడా ఆయన వేడుకుంటున్నాడు, తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటున్నావు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ప్రేమించేటువంటి దేవుడు. అందుకనే మన యొక్క దేవుని యొక్క ప్రేమ చాలా శ్రేష్టమైంది. మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 19:25-27 మనం ఈ మాటలు గమనిస్తున్నాం. ఆయన తల్లి సోదరిన క్లోప భార్య అయిన మరియాయు, మద్గలేని మరియాయు యేసు శిలువందు నిలుచుండ్రి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర నిలిచి ఉండి చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసు ప్రభు యొక్క దృష్టి తన తల్లిపైన ఉంది, ప్రజలపైన ఉంది, అలాగనే తన యొక్క తల్లిపైన ఉంది. రోమా యొక్క సైనికులు ఆయనను అధికార మందిలో తీసుకుపోయి ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టిరి, రక్తము నుండి కానటువంటి ఆ యొక్క రక్తం చాలలు గడ్డగట్టి కనులను కప్పి ఉన్నాయంట. మార్కు సువార్త 10:18 చూడవచ్చు. చూడండి ఆయన యొక్క చేతులు సిలువకు మేకులతో కొట్టబడినందున కనులపైన రక్తము తుడుచుకోలేకపోయాడంట. అంత బాధలో ఉండి కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి తల్లి కూడా నిజంగా కుమారుని విషయంలో ఎంతో విలపించింది, ఏడుస్తుంది, ఎందుకు నా కుమారునికి శ్రమ. ఆమె మనోనేత్రుల ముందు దృశ్యములు తలంపులు చూసినప్పుడు భరించలేకపోయిందంట, బాధపడిపోయిందంట, అయ్యో నా కుమారునికి ఎందుకు ఈ వేదన. ఎందుకంటే ఒకప్పుడు దూత మొట్టమొదటిగా ఆమెను కలుసుకున్నప్పుడు ఏమని చెప్తుంది, ఇదిగో గయాప్రాప్తురాలకు శుభము, నీ ఒక కుమారుని కందు ఆయనకు యేసు అను అనబడు పేరు పెట్టబడను. యేసు అనగా రక్షకుడు, తన ప్రజల నుంచి వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడని ముందుగానే దేవుని యొక్క దూత ప్రకటినట్లు చూస్తున్నా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇచ్చును అనేటువంటి మాటను కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంది. యేసు ప్రభు రాజులకు రాజు, ఆయన బంగారం కిరీటం ధరించవలసి ఉండగా కేవలము ఆయనను చెక్క శిలువతోటి బంధించి ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. చూడండి రక్తదారులు మునుగుచిన గాయల నుండి ప్రవహిస్తున్నాయంట. సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఇదిగో తల్లి గర్భమున పుట్టినప్పుడు ఎంతో సంతోషించింది ఆ తల్లి. అయితే ఈరోజు ఆ బిడ్డ కష్టం వచ్చినప్పుడు ఎంత సంతోషించిన ఆ తల్లి ఆ యొక్క హృదయం నుంచి కన్నీటి వేదనలు బయలుదేరాయంట. గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే తల్లి యొక్క బాధను చూడలేక యేసు ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఇంతవరకు నేను నీకు తోడుగా ఉన్నాను, 30 సంవత్సరాల వరకు తల్లి దగ్గర ఉండి ఆమె ప్రేమను పొందుకున్నాడు, నిజంగా ఆ కుటుంబంలో ఎంతో మరి అందరినీ ప్రేమించాడు, ఇప్పుడు ఆ తల్లి దూరం అవుతుంది, ఆ యొక్క తల్లికి ఆదరణ కావాలని తన యొక్క శిష్యుని పిలిచి, పక్కన పిలిచిని ఆ యొక్క శిష్యుణ్ణి పిలిచి ఆ యొక్క శిష్యునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి, ఆ మాటలు మనం గమనించినట్లయితే 26వ వచనం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలో ఆ యొక్క తల్లిని కూడా ఆదరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే 4వ మాట,
ఏలి ఏలి లామా సబక్త అని ఆయన గట్టిగా కేకి వేశాడు. దానికి అర్థం ఏంటంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టినావు. మత్తయి సువార్త 27:45-46 ఈ మాట ఉంటుంది. మనం గమనించినట్లయితే ఈ ప్రపంచంలో పలు రకాలైనటువంటి అంధకారంలో అలుముకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఏమిటి ఆ యొక్క అంధకారాలు అంటే, 1 యోహాను సువార్త 8:12 పాపం అనేది అంధకారము, 2 రోగం అనేది అంధకారము యెషయా గ్రంథం 38:17, 3 మరణం అనేది అంధకారము యోబు గ్రంథము 16:16, శ్రవలు అనేది అంధకారము యోబు గ్రంథం 30:26, అలాగనే వెలుగు నిమిత్తమే కనిపెట్టుగా చీకటి కలిగనని యోబు భక్తుడు 30:26 అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితువని యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. గమనించారా ఈ మాటలు? మనము మరి చూసినట్లయితే, క్రీస్తు శిలువ వేయబడక మునుపు కొన్ని శతాబ్దాల క్రితమే 62వ కీర్తన 69వ కీర్తనలో యేసు ప్రభుని గురించినటువంటి ఆయన శ్రమల గురించినటువంటి మాటలు ముందుగానే దైవజనుడైన దావీదు చేత దేవుడి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచన పూర్వకంగా ఈ యొక్క కీర్తనలను రాశాడు. యేసు శిలువలో వేలాడుచుండగా ఏమేమి జరుగుతుందో ముందుగానే దావీదు ద్వారా దేవుడు మానవులకు తెలియజేశాడండి. కీర్తన గ్రంథం 22:69 ద్వారా అక్కడటువంటి ప్రజలు ఆయన ఏ విధంగా అవమానపరిచారో, ఎగతాళి చేశారో తలంచుకొంచు మరి ఆయన పలుకుతున్నటువంటి మాట గమనించినట్లయితే, నా దేవా నన్ను ఎందుకు చేయిడ్చావు ప్రభువా అంటున్నాడు. ఆక్రాందన వెళ్ళబుచ్చుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రైవేటువంటి దేవుని బిడ్డలారా, ఎంత బాధ ఎంత వేదనను ఆయన అనుభవిస్తున్నాడో చూడండి. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి. ఈ ప్రవచనాలు నెరవేరు కాబట్టి ఆ ప్రవచనాల ప్రకారము ఈ విధంగా జరిగిందండి. మత్తయి సువార్త 5:17 అంటున్నాడు, ధర్మశాస్త్రంను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చుతని తలంచవద్దు, నెరవేర్చుటకే నేను వచ్చాను, కొట్టివేయటకు నేను రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. దావీదు ప్రవచించిన ప్రవక్తను నెరవేర్చడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినాడు. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే, 5వ మాట మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 19:28-29 అంటున్నాడు, అటు తర్వాత సమాప్తమైనదని అప్పటికి సమస్తం సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను నేను యేసు ప్రభు దప్పిగొనుచున్నాను అని చెప్పాడు. కృపామైనటువంటి ప్రేమ గలటువంటి దేవుడు దప్పిగొనుచున్నాడు అనేటువంటి ఆ మాటకు మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాల కీర్తనలు 22:15 వచ్చాడు, నా బలం ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడును అంటుకొని నీవు నన్ను ప్రేతలభూతలో పడివేసి ఉన్నావు, ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు అనేటువంటి మాటను కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఎంత దాహమైందో. ఆ యొక్క మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలు కూడా దేశమంతా కూడా చీకటి కమ్మిందంట. ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి చూడలేక ఆ యొక్క సృష్టి యావచ్చు కూడా మరి బాధపడటమని చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన బలం ఎండిపోయినట్లు చెల్ల పెంకులో లేపిందంట, 4 దౌడలు అంటుకున్నది కానీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, దాహము తీర్చేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ 4 సంభవాలు జరిగాయి. యేసు ప్రభుని ఆ రోజు రాత్రి ప్రధాన యాజకుని వద్దకు తీసుకొని పోయారు, అక్కడి నుంచి కయప వద్దకు తీసుకొని వెళ్ళారు, అక్కడి నుంచి అధికారైనటువంటి పిలాతు దగ్గర తీసుకుపోయారు, పిలాతు దగ్గర నుంచి రాజైన హేరు దగ్గర తీసుకొచ్చి ఆయన రాత్రంతా కూడా తిప్పుతున్నారు. ఆయన రాత్రంతా కూడా ఆయన కంటికి నిద్ర లేదు, ఒంటి మీద గాయాలు కొట్టి చాలా దయాదాక్షిణ్య పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నారు. ఎంత దాహం అవుతుందో, ఆయన ఎంతోమంది జీవితాలను బాగు చేసిన దేవునికి గాయమైతే ఎవరు కూడా ఆయనకు ఒక్కరు కూడా ఓదార్చేవారు లేరంట. నాకు దాహం వచ్చున్నది అని చెప్పి ప్రభు అంటున్నాడు. అలాగే 6వ మాట మనం గమనించినట్లయితే,
దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. సమాప్తమైనదని యేసు చెబుతున్నాడు. సమాప్తమైనది. యోహాను సువార్త మనం గమనించినట్లయితే సమాప్తమైనటువంటి ఆ యొక్క మాటను మనము చూద్దాం. యోహాను సువార్త 19:30 అంటున్నాడు, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించారు. సమాప్తమైనది అంటున్నాడు. జీవిత కాలంలో అంతమనేది ఒకటి ఉంటుందని దేవుని యొక్క వాక్యంలో దేవుడు యోబు భక్తుడు తెలియజేస్తున్న యోబు 7:1, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా, వారి దినములు కూలి వారి దినములు వంటివి కావా, పుట్టుటకును మరి ప్రసంగ గ్రంథం 3:2 పుట్టుటకును చచ్చుటకును, అలాగనే కీర్తన గ్రంథము 30:10 మా కాలగతులు నీ వశంలో ఉన్న వెంటున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సమాప్తమైనదని చెప్పినప్పుడు నిజంగా ఆయన యొక్క కాలము చూడండి, ఆయన శిలువపై మరణించుట కూడా ఒక కాలము నిర్ణయింపబడిన. రోమా సువార్త 5:6 యుక్త కాలమందు క్రీస్తు భక్తిలో కొరకు చనిపోయాడని ఉంది. కనుక ఆయన సమాప్తమని చెప్పి చివరిగా 7 మనం గమనించినట్లయితే లూకా సువార్త 23:46 మనము చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని చెప్పి ప్రాణము విడిచాను. ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచాడంట. చూడండి, దేవుడు సర్వాధికారైనటువంటి ప్రభు, ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకాన్ని మనందరి కోసం వచ్చి తన యొక్క ప్రాణం ఇచ్చినాడు. 7 పలికి ఉన్నాడు. చివరిగా అందరి యొక్క పాపులు తీసివేయట కొరకు ఆయన ఆ యొక్క కలువరిశిలలో తన యొక్క ప్రాణాన్ని దేవుని కాపు చెప్తున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో యేసు ప్రభు శిలలో పలికిన 7 మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిలో జీవించాలని, ఆ 7 మన కొరకే ఆయన పలికి ఉన్నాడు. ఆ మాటల ద్వారా మన యొక్క జీవితాలు మార్పు చెంది ప్రభుని యేసు కొరకు మన యొక్క జీవితాలు అర్పించాలని ఈ మాట ద్వారా తెలియజేసి ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును బహుగా దీవించి ఆశ్రయించాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. పర్వ తండ్రిని పరిశుద్ధ పాలకు స్తోత్రం నాయన. నాయన మేము పలికిన 7 గురించి ధ్యానించుండగా ప్రభు ఇరుచిన బిడ్డ యొక్క హృదయాలు తండ్రి నాయన ఇది కన్నీటిని దయచేయండి, హృదయంలో మార్పును దయచేయండి ప్రభు, అని రక్షకుడికి అంగీకరించి దేవునికి అంగీకరించి కృపను దయచేయండి. ఏ శ్రావులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన పర్వతండ్రి దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ కన్య సహవాసం సహోదరం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికి తోడే నడిపించడు గాక. ఆమె రెవరెండ్ డాక్టర్ గుర్రం శేఖర్ గారు, డైరెక్టర్ అండ్ ఫౌండర్ జీసస్ లవ్స్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 1205 7 7A1, బిహైండ్ ఇండో ఫ్యాక్టరీ, మార్కాపూర్, ప్రకాశం డిస్టిక్, ఏపీ. సెల్ నెంబర్ 8497991128092473686693.